హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కీర్తిపప్పి వ్లాగ్స్ తెలుగు అండ్ ఈరోజైతే అవుట్డోర్లో ఉన్నాను కదా మాస్క్ ఏది అని మటుకు నేను అడగద్దు మాస్క్ నా చేతిలోనే ఉంది అండ్ ఇంకోటి ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అంటే ఉప్పల్పాడులో ఉన్నాను చర్చ్ నుంచి ఇంటికి వెళ్లే దారిలో వీడియో చేసుకుందాం కదా ప్లేస్ ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి వచ్చేసానండి ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాను అనుకోండి హ్యాపీ జూలీ సింబా వీళ్ళందరూ ఎగబడి దగ్గర దగ్గర ఒక వన్ టూ అవర్స్ దాకా నాకు టైం తీరకు కుదరదు అనమాట సో ఈ ప్లేస్ అయితే యాప్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చి వీడియో స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు టాపిక్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ అంతేకాకుండా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే కొత్తగా పప్పి తీసుకున్న వాళ్ళు పనులు పనులేంటి అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా ముందు చేసే ఉన్నాను కాకపోతే ఇప్పుడు నేను మెయిన్గా మెన్షన్ చేసేది ఏంటి అంటే మీరు అసలు చేయకూడని పనులేంటి అని ఇప్పుడు మెన్షన్ చేయబోతున్నాను కొత్తగా మీరు పప్పి తీసుకోవాలనుకున్నా లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పప్పి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఈ వీడియో మటుకు ఖచ్చితంగా చూడండి సో మీరు సజెస్ట్ చేయగలరు అండ్ అంతేగాని మీరు కూడా తెలుసుకోగలరు సో వీడియో మటుకు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి నెక్స్ట్ స్టార్ట్ ఆ వీడియో సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ పప్పి తీసుకున్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పే ముందు పప్పి తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఒక టూ చెప్తాను చూడండి ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే బ్రీడ్ చూడాలనుకున్నా లేదు క్వాలిటీ చూడాలనుకున్నా లేదా దాని హెల్త్ కండిషన్ చూడాలనుకున్నా మీరు పప్పి తీసుకునే ముందు అన్నీ చెక్ చేసుకొని ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకొని తీసుకోండి దట్ ద ఫస్ట్ మెయిన్ ఫోర్మోస్ట్ అంతేకాని తీసుకున్న తర్వాత నాలాంటి వాళ్ళను లేకపోతే పప్పీస్ గురించి బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి బ్రీడ్ ఎలాగుంది క్వాలిటీ ఎలాగ ఉంది అని చెప్పి చెక్ చేసుకొని మీరు డౌట్స్ మటుకు పడకండి సో ఈ క్వాలిటీ అని ప్రతి ఒక్కరు చెక్ చేసుకునేది ఎప్పుడు అని అంటే మీరు పప్పి తీసుకునే ముందు చెక్ చేసుకోవాలి తీసుకున్న తర్వాత అది మీద అయిపోయింది కాబట్టి దాని గురించి ఎటువంటి చెక్కింగ్స్ అనేవి పెట్టుకోవద్దు మీరు తీసుకున్న తర్వాత అది అయిపోతుంది కాబట్టి యాక్సెప్ట్ ఇట్ అంతే అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి పప్పీని మీరు తీసుకునే ముందే అది ఫుడ్ తింటుందా లేదా అనేది చెక్ చేసుకోండి అంటే ఒకవేళ మీరు వెళ్ళినట్లయితే మీరు పప్పీకి బౌల్లో ఫుడ్ పెట్టేసి అది తింటుందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ మీరు వెళ్ళకపోయినట్లయితే మీకు ఏ పప్పి అయితే పంపిస్తున్నారో దాని ఫుడ్ వీడియో తింటుందా లేదా అని వీడియో ఒకటి అడగండి అండ్ పాటీ కూడా కరెక్ట్గా కూర్చుంటుందా లేదా లూజ్ మోషన్స్ అవి ఏం లేవు కదా అని ఒకటికి రెండు సార్లు మీకు పంపించేవాళ్ళని లేకపోతే మీరు తీసుకునే వాళ్ళని చెక్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పప్పి మీరు ఇంటికి తీసుకురాంగానే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే దాన్ని ఫ్రీగా వదిలేయటమే అంతే తప్ప ఏదో ఒకటి ఫీడ్ చేయాలి అని చెప్పేసి మటుకు వెంటనే కంగారు పడిపోయి పెట్టేయద్దు పెట్టారు అని అంటే కనుక లైట్గా వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట అండ్ నెక్స్ట్ ఎప్పుడు ఫీడ్ చేయాలి అని అంటే పప్పి మీరు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక వన్ అవర్ అలా వదిలేసిన తర్వాత అప్పుడు మెల్లగా ఫీడింగ్ అనేది ఇవ్వాలి అండ్ ఇంకొక థింగ్ ఏంటి అని అంటే ఇక్కడ చాలా మంది చేసేది ఏంటి అని అంటే పక్కన వాళ్ళని అడిగి లేకపోతే ఇంటి ముందు వాళ్ళు ఇది పెడుతున్నారు సో ఆ పప్పి కదిస్తే బాగుంటుందేమో అని కంగారు పడిపోయి మీకు నచ్చిన డైట్ పెట్టేస్తూ ఉంటారు ఇది మట్టుకు మీరు చేయకూడని పని సో ఫస్ట్ మీరు చేయకూడదు ఏంటి అని అంటే ఇక్కడ బ్రీడర్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి ఏంటి మీరు ఏం డైట్ పెడుతున్నారు ఏం చేస్తున్నారు పప్పి ఇప్పటివరకు ఏం తింది అని కనుక్కుంటే ద సేమ్ ఫీడింగ్ పెట్టాలి అంతే కానీ మీకు నచ్చిన డైట్ లేకపోతే మార్కెట్లో బెస్ట్ ఉన్న డైటో లేకపోతే ఎవరో చెప్పారని చెప్పేసి ఆ డైట్ మటుకు పొర్రపాటిను కూడా పెట్టకూడదు ఒకవేళ కనుక మీరు ఫీడింగ్ మార్చినట్లయితే పప్పికి మోషన్స్ అవ్వటము లేకపోతే అరగకపోవడము అనేది జరుగుతూ ఉంటుందన్నమాట అండ్ అంతేకాకుండా ఇంకొక థింగ్ ఏంటి అని అంటే మీరు కన్ఫామ్గా చేయాల్సింది ఏంటి అని అంటే డీవార్మింగ్ చేసారో లేదో కనుక్కోవాలి ఒకవేళ డీవార్మింగ్ చేసినట్లయితే మీరు మళ్ళీ చేయకూడదు ఒకవేళ చేయనట్లయితే మీరు ఖచ్చితంగా చేయాలి సో ఈ రెండు మటుకు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటి అని అంటే పప్పీని తీసుకురాంగానే చాలా మందికి ఏంటంటే ఓవర్ ఎక్సైటెడ్ అయిపోతూ ఉంటారనమాట మీ పప్పీని తీసుకున్న తర్వాత ఎంత ఎక్సైట్ అయిపోతారంటే అందరికీ చూపించాలి నా దగ్గర ఈ పప్పి ఉందని చెప్పేసి అందరు తెలుసుకోవాలనేసి బయట తిప్పడం చేస్తూ ఉంటారు లేదు అని అనుకోండి కొంతమందికి ఒక డ్రీమ్ ఉంటుంది డాగ్ని వాకి తీసుకెళ్తాము అలా పట్టుకొని వెళ్ళటం అని చెప్పేసి అవన్నీ నేర్చుకోవాలని చెప్పేసి ఫస్టే వెళ్ళిపోతూ ఉంటారు బట్ అలాంటి పనులు మటుకు అస్సలు చేయొద్దు బయట డిసీజెస్ చాలా చాలా ఉన్నాయి సో పప్పీకి వ్యాక్సినేషన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు బయటకు అనేది తీసుకెళ్ళాలి అప్పటి వరకు మటుకు పొరపాటును కూడా బయటకు తీసుకెళ్ళొద్దు మీరు బయటకు తీసుకెళ్ళారు అని అంటే కనుక లేనిపోని డిసీజెస్ అనేవి అటాక్ అవుతాయి సో పప్పీని తెచ్చిన తర్వాత దాని వ్యాక్సినేషన్ షెడ్యూల్ మొత్తం కంప్లీట్ అయిపోయి అట్లీస్ట్ ఫైవ్ మంత్స్ వరకు ఇంట్లో ఉంచాల్సిందే మీరు పాటికి అట్లా వెళ్ళాలంటే పక్కన బాల్కనీ అటువైపోయింది కానీ పొరపాటు కూడా రోడ్ మీదకు వెళ్ళకండి ఎందుకు అని అంటే రోడ్ మీద వేరే వేరే డాగ్స్ కూడా వస్తూ ఉంటాయి సో వాటికి ఏమన్నా వైరసెస్ ఎఫెక్ట్ అయితే కనుక మీ డాక్కి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటుందన్నమాట సో పొరపాటును కూడా తెచ్చిన పప్పిని వెంటనే బయటకు తీసుకెళ్ళడం తిప్పడం లాంటివి చేయకండి అండ్ అంతేకాకుండా మీరు పప్పిని తెచ్చేయంగా ఎవరైనా పక్కన పెట్టి పేరెంట్స్ ఉంటే ఆ డాక్ దగ్గర తీసుకెళ్ళిపోతూ ఉంటారు అలాంటివి కూడా పొరపాటును కూడా చేయకండి ఎందుకంటే కొన్ని డాగ్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి కానీ దగ్గరగా ఒకటేసారి వేరే పప్పిని చూసేసరికి లో మోడ్లోనో లేదు అనంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లోనో కరవడానికి వచ్చేస్తూ ఉంటాయన్నమాట సో కొంచెం ఏమర్పాటుగా ఉన్నా కానీ పప్పీకి చిన్న చిన్న మీన్ ఇబ్బందులు అయ్యేది లేదా చిన్న చిన్న ఘాట్లు పడేయండి జరుగుతూ ఉంటాయన్నమాట సో అలాంటివి కాకుండా వేరే డాగ్స్ దగ్గరికి తీసుకెళ్లకుండా కూడా జాగ్రత్తగా మీ దగ్గరే జాగ్రత్తగా కాపాడుకోండి సో గైస్ ఇప్పుడు పార్వో అయితే బయట విపరీతంగా ఉంది పార్వో అనే కాదు పార్వో స్టెంపర్ ఈ వైరసెస్ అనేవి బయట చాలా విపరీతంగా ఉన్నాయి కాబట్టి వీటి స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ లక్షణాలు ఏంటి అని అంటే మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ లేదా ఫుడ్ తినకపోవడం ఇలాంటి ఉన్నప్పుడు మీరు పొరపాటును కూడా నెగ్లెక్ట్ చేయకండి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి అండ్ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు కూడా డైరెక్ట్గా అక్కడ టేబుల్ మీద అట్లా పడుకోబెట్టకుండా మీరు హోల్ చేసి ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయించాలి అండ్ అంతేకాకుండా ఈ జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా మీరు పాటించినట్లయితే మీ డాగ్ మీరు అనుకున్నట్టు చాలా హెల్తీగా అండ్ చాలా హ్యాపీగా పెరుగుతుందనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లకని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అనేవి మీకు మిస్ కాకుండా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ అండ్ బాయ్